యువగలం పాదయాత్ర అనంతపూర్లోకి ప్రవేశించడంతో అయితే మొత్తం ఒక్కసారిగా అనంతపూర్ పట్టణం అంతా కూడా పసుపుమయమైంది. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా స్వాగతం పలకడానికి వెళ్తున్నారు ఆయనకి. సార్ చెప్పండి, ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు నారా లోకేష్ పాదయాత్ర బ్రహ్మరథం పడుతున్నారు, మొత్తం అనంతపూర్ జిల్లాలోకి ఎంటర్ అయింది, ఎలా స్వాగతం పలకపోతున్నారు? ఏం బాగానే ఉంది కదా, మీరే చూస్తారు అటు పెట్టు టీవీ చూస్తుంది కదా, ఏముంది ప్రతిసాట ఉంది. ఇప్పుడు కార్యకర్తల కన్నా ఏం మామూలు ప్రజానీకమే బ్రహ్మరథం పడతా అంతే, కార్యకర్తలు ఎవరు వచ్చినా బ్రహ్మరథం పడతాం అది వేరే కథ. కానీ ఈడ మటుకు ప్రజానీకం బయటకు వచ్చింది, కార్యకర్తల కింద ప్రజానీకమే ఎక్కువ ఉంది. అంటే మొత్తం అంటే వైసీపీ నాయకులు అవినీతిని బయటకు పెడుతుంటే యువ నాయకుడు అంటే ఛాలెంజ్ విసురుతున్నారు మీ యువ నాయకుడు కూడా, ఏంటి మీరు నిరూపించగలరా మీ మీరు మాట్లాడే మాటలకి అవినీతి కంటే అని కూడా నిన్న ఎమ్మెల్యే మొత్తం మీ అధ్యక్షుడు అయితే కరకట్ట దగ్గరికి పోయి కూడా ఛాలెంజ్ విసిరారు. ఒక వైసీపీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు కరకట్ట దగ్గరికి వెళ్ళి ఆ ఇల్లు మొత్తం ఇల్లు ఎవరిది లింగం ఇదే బాడెక్కున్నాడు మరి తీసేయకూడదా పోతురే పీకాలు చేయాలని కరకట్ట గురించి నీకు తెలుసా? ముందా అడుగుతాను రా, చూపిస్తారా కరకట్ట అంటే ఏందో. అడ మా చిన్న వాడి హెల్త్ ఇది కూడా ఉంది కొద్ది కావులే. ఇప్పుడు నేనే దశావు గారు ఈ ఊర్లో తెలుసు, మళ్ళీ నేను ఎంత మిద్దలు కట్టుకున్నా ఊర్లో తెలుసు, ఇదేం నిరూపించదేమో. నేను ఏం నిరూపించాలా, ఏం నిరూపించాలి చెప్పా. మీ అవినీతి చేసింటే కింద మొత్తం మీద జయించండి అనేది మొత్తం అంటే గత 4 సంవత్సరాల నుంచి కూడా నేనేదో వాళ్ళ గురించి మాట్లాడినా ఎన్టీకి సంబంధం అసలు మా లోకేష్ ఎందుకు మాట్లాడడం నాకేదో లేదు. మీ నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్ని రోజులు కొనసాగబోతుంది పాదయాత్ర? తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్ని రోజులు కొనసాగబోతుంది సార్? 3 రోజులు. ఇది మొత్తం అయితే అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మొత్తం ఆయనకి సంగీభావం తెలపడానికి జిల్లాలోకి వచ్చారు. ప్రధానంగా ఎక్కడ పుట్టినాడో తెలుసో, ఎట్లా పెరిగినాడో తెలుసో, ఏమే కనీసం ఈయన ఎన్టీ రామారావు మనవడు ఏదో ఇచ్చిపోయింటాడు, వీడికి ఏమి ఇచ్చిందో నాకు తెలుసు, మా ఊర్లోనే పుట్టింది వాడు పా. ఏదో పొద్దురోగులు నిరూపించ ఏది రావడే కాదు వద్దులే, ఏది ఏది నిరూపించేది, ఏది నిరూపించేది గుండె మీద చేసుకొని చెప్పాను. అంటే రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప నిజంగా కొండని కబ్జా చేసి ఉంటే ఆయన 1000 కోట్లు ఓటేస్తాడు పా, అయిపోయి కదా 1000 కోట్లు ఉంది పా. ఇది మొత్తానికి ఏదైతే నారా లోకేష్ యువగలం పాదయాత్రలో భారీగా ఆయనకి సంగీభావం తెలపడానికి వస్తున్నాము. ఆ తాడిపత్రి నియోజకవర్గంలో కూడా ముగింపు అనేది బ్రహ్మరథం పట్టబోతున్నారు. అసలు ఖచ్చితంగా తాడిపత్రి పట్టణంలో పూర్తిగా మొత్తం నారా లోకేష్ యువగలం పాదయాత్ర అనేది భారీగా వస్తున్నారు, సక్సెస్ చెబుతారు. ఖచ్చితంగా ఈ అవినీతి అంతా కూడా అయితే 4 సంవత్సరాల్లో టీడీపీ తరఫున ఏ వైసీపీ అధికారంలో ఉండి కూడా ఊరికే అయితే అవినీతి చేశారని చెప్తున్న మాటలు తప్ప వాళ్ళకి చేతుల్లో నిరూపణ లేదు. ఖచ్చితంగా అయితే ప్రధానంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తీవ్రంగా ఆరోపిస్తున్నారు, అంటే ఈ 4 సంవత్సరాల్లో ప్రభుత్వం మీరు పెట్టుకొని టీడీపీ నేతల మీద మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీద కానీ మా మీద కానీ ఇట్లా బురద చల్లడం తప్ప మీరు ఏమీ అసలు నిరూపించలేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే కింద వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంత అవినీతి చేశారో అదంతా కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళని ఖచ్చితంగా కటకటాలు లెక్కేసి లాగిన అయితే దాకా మొత్తం దోచుకున్న ఆస్తి అంతా కూడా ప్రజలకు పంపిణీ చేస్తామని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే చాలా ఘాటుగా హెచ్చరిస్తున్నారు చెప్పచ్చు. విడే జనసి ప్రతాప్తో రామంజలు మహానీయు అనంతపూర్ నుంచి.